దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఈరోజు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఒక ఆర్ట్ లవర్గా ఈ కార్యక్రమానికి ప్రత్యేకత అతిథిగా వచ్చిన రమేష్ రెడ్డి ఐపీఎస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చదువుకునే రోజుల్లో సెంట్రల్ యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే రోజు ఈ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ చుట్టూ ఎప్పుడైనా బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు వెళ్తుండే వాళ్ళు. కొన్ని రోజుల తర్వాత తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ రమేష్ గురుజాలతో పరిచయం ఏర్పడింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్ట్కి ఇంపార్టెన్స్ కానీ అందులో ఉన్నటువంటి సృజనాత్మకత, ఆ కాళహస్తి టెంపుల్లో కూడా కొన్ని ఆర్ట్ క్యాంప్స్ చేసినారు. తర్వాత లక్ష్మణ్ ఎల్ఏ గారు వచ్చిన్నారు, తప్పకుండా మీరు రావాలి అన్నారు. ఎన్ఐఏలో నేను పనిచేసేటప్పుడు రోజు ఇది ఆర్ట్ గ్యాలరీ మీద వెళ్ళేవాడిని. అప్పట్లో ఇంత వైభవం ఉండేది కాదు. కళలకు పుట్టినిల్లు అయినటువంటి తెలంగాణ గడ్డ మీద కళలకు మళ్ళీ వైభవం వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం వచ్చేసి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, అది తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కళలను కనుక ప్రోత్సహించినట్లయితే మనిషిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్ట్రెస్సెస్ని ఇది తొలగించి వేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్గా మేమైతే ఇటువంటి వైపు చూడడం అనేటటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. అందులో ఇటువంటి మంచి స్నేహితులు దొరకడం, అందులో లక్ష్మగౌడ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్, ఆయన ఇంటికి కూడా వెళ్ళాను పిలిచినప్పుడు, ఎంత కళాత్మకత హృదయం, తర్వాత భావితరాలకి అది నిజమైనటువంటి సంపద. అది ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చేసి ఇక్కడ ప్రింట్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయడం, నన్ను అందుకు చీఫ్ గెస్ట్గా పిలవడం కూడా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ముఖ్యంగా పిల్లలు, తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫ్రీ టైంని ఖచ్చితంగా ఈ ఆర్ట్ వైపు కన్నా మరల్చుకున్నట్లయితే వాళ్ళ యొక్క లైఫ్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతాను. అంటే నేను బైపీసీ స్టూడెంట్ని, అప్పుడేదో కొంత ప్రయత్నం చేసేవాడిని. ఆ తర్వాత త్రిపుర కేడర్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎంతో అద్భుతంగా చేసేవారు. కొన్ని కలర్ మిక్సింగ్లు అన్నీ చేసేవాడిని, కాకపోతే అది మన చేత కాదనేటటువంటిది అనిపించింది. సో అట్లీస్ట్ మనం చేయలేనిది కనీసం ఆర్టిస్టులు చేస్తూ ఉంటే వాళ్ళతో కలిసి ఒక మంచి ఆర్ట్ కలెక్టర్గా కావాలనేటటువంటిది నా కోరిక. కొన్ని పెయింటింగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను ఎంతోమంది సజెషన్స్ తోటి. ఐ హోప్ అట్లీస్ట్ ఆర్టిస్ట్ కాలేకపోయినా ఆర్ట్ కలెక్టర్గా అయినా తయారవుతానని అనుకుంటున్నాను నేను.